శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపతియ నమ సదాంబ వృక్షివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ సాయినాథరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ఇక వృషభరాశి ఈ వృషభరాశి జాతకులకు లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచరించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఎప్పటినుంచో కుటుంబంలో శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కుటుంబంలో శుభవార్తలు వింటారు అదేవిధంగా నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది చేసే ప్రతి పనిలో కూడా ఎంతో బుద్ధి కుశలతతో చాకచక్యంగా వ్యవహరించి మీరు మంచి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నిదానంగా గనక వ్యవహరించినట్లయితే అనుకున్న ప్రతిపనిలో కూడా కార్యజయం తప్పక మీ సొంతమవుతుందన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకోవాలి ధన సంబంధం విషయాలలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో ముఖ్యం అదేవిధంగా స్థానంలోకి మారుతున్న చంద్రగ్రహ కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో ఒకడు జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి రాజ్యస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా రాజకీయ నాయకులకు పదవి యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యం ముఖ్యమైన పనుల్లో విజయాన్ని పొందుతారు అదేవిధంగా కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలు ప్రస్తుతం సమస్యల నుంచి పరిష్కరించబడతాయి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం మీదే అని సత్యాన్ని తెలుసుకోవచ్చు కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కళ్యాణ యోగాన్ని పొందేందుకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగరీత్యా శుభవార్తలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్థానంలో కుజుడు మరియు రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం ఎంతో ముఖ్యము కోర్టు సంబంధ రీత్యా కొన్ని వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి ఈ ప్రస్తుత కాలంలో రాహు కూడా స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి విద్య ద్వారా విద్యను దూర ప్రాంతాలలో అభ్యసించాలనుకున్న వారికి మీకు దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించేందుకు చేసే ప్రయత్నాలన్నీ ప్రస్తుతం అనుకూలిస్తాయి ముఖ్యంగా దైవ చింతనలో కలపడం ముఖ్యమన్న అంశాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు రాహుగ్రహ సంచార కారణంగా కుజునికి ప్రత్యధి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు ఆరాధించాలి అదేవిధంగా రాహుగ్రహానికి సంబంధించిన ప్రత్యధి దేవతైన దుర్గాదేవిని శనివారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని పెట్టి కనుక ఆరాధించినట్లయితే స్త్రీలకు సంబంధించిన అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు మరియు కుటుంబంలో సంతాన భాగ్యం కోసం చేస్తున్న స్త్రీలు వారికి సకాలంలో సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు కూడా ఇది అనుకూలమైన కాలంగా తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా రాహుకి ప్రత్యధి దేవతైన దుర్గాదేవిని ఆరాధించండి కుజునికి ప్రత్యధి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ధన రుణ సంబంధమైన ఆరోగ్య సమస్యలు కానీ ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి సంపూర్ణమైన భాగ్యవంతులు అవ్వడానికి ఇది మంచి కాలంగా చెప్పబడుతుంది